ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర్శన వీక్షలో స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ది సన్ బాగానే ఉంటుంది దైవ సహాయం ఉంటుంది చేసే పనులు తృప్తి కలుగుతుంది డెవలప్మెంట్స్ వస్తాయి ఎలాగైనా విజయం సాధించే ధోరణి ఒక్కొక్కసారి చిన్నపిల్లాడి మనస్తత్వము బాగుంటుంది కుటుంబం అంతా జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది మీరు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు కూడా కాలం కలిసి వస్తుంది సహాయపడతారు మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ బంధువర్గంలో మీ ఉద్యోగంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సహాయం చేస్తారు వాళ్ళ సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఆఫ్ బ్యాండ్స్ బాగానే ఉంది కొంచెం చాలా సమస్యలు పరి సానుకూలమయ్యే పరిస్థితి కనబడుతుంది గతంలో అంతా కూడా చాలా సమస్యలు పరిష్కారం అయినట్టు కనబడుతుంది బాగానే ఉంది మీ గతం పదిహేను రోజుల నుంచి బాగానే ఉంది మీ ప్రజెంట్ కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటూ ఉంటారు కొంత అనారోగ్య సూచన స్వయంకృత అపరాధాలు మీకు మీరే తప్పులు చేయడం ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను దీని గురించి ఇంకా ఫ్యూచర్ లవర్స్ కొంచెం ఇబ్బందికర వాతావరణం ఇక్కడ మీకు మొదట్లో బాగానే ఉంటుంది చిన్న చిన్న విజయాలు ఉంటాయి ఇంట్లో కుటుంబం పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు అని చెప్పాను మళ్ళీ ఇక్కడ అనారోగ్య సూచన ఉంటుంది అని చెప్పాను ప్రధాని సపోర్ట్ చేయడం వల్ల తప్పులు చేయరు అని కాదు మీరు తప్పులు చేసినా కానీ సపోర్ట్ దొరుకుతుంది అందువల్ల మీకు నిర్లక్ష్యం పెరిగి కష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీకు మిస్గైడెన్స్లోకి వెళ్తారు కొంత మీకు సంబంధించి ఆరోగ్య విషయంలోనూ పర్సనల్ లైఫ్ విషయంలోనూ కొంత మిస్గైడెన్స్లో పోతూ ఉంటారు తెల్లనివ్వని పాలు నల్లని నీళ్లు నమ్మేటువంటి అమాయకత్వం ధోరణిలో ఉండి మీరు మోసపోతారు మీ పర్సనల్ మ్యాటర్స్ మీ సీక్రెట్స్ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేయవద్దు దానివల్ల మీ ఇబ్బందులు పడతారు మీ లవర్స్ కార్డు ఫ్యూచర్ కార్డు మీకు ఒక ఇబ్బంది ఉంది మీ కుటుంబ సభ్యుల నుంచే మీకు ఇబ్బంది ఉంది మీకు అనవసరమైన లోడు బడ్డను పడుతుంది అది ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు మీరు తప్పించుకోలేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది తప్పించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే మీరు ఆరోగ్యపరంగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అనవసరం లోడ్ అది పెట్టుకోవద్దు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను వేరే ఊర్లో ఉన్నారు వాళ్ళతో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చారు ఒక రెండు మూడు నెలలు ఉండాలి ఇక్కడ మీ ఇంట్లో ఉందామని వాళ్ళు అనుకున్నారు మీకే వీలుగా లేదు కొన్ని పరిస్థితుల రీత్యా మీరు వాళ్ళని ఒప్పుకొని కమిట్మెంట్ పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు అలా చేయొద్దని చెప్పట్లేదు నేను ఉంచుకోవద్దని మీ స్థాయి మీ పరిమితిని మీరు గుర్తించి దాన్ని బట్టి మీరు సపోర్ట్ చేయండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది మీరు చాలా రిస్కీ డెసిషన్స్ తీసుకుంటారు మీరు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఒక్కొక్కసారి దెబ్బతినే అవకాశం ఉంటుంది మీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన మాటలు మీరు వినండి నలుగు సహాయం సలహా తీసుకుని డెసిషన్ తీసుకోండి ఉద్యోగం మారడం కానీ ఇల్లు మారడం కానీ ఏదైనా ఊరు మారడం కానీ ఇటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని లేకపోతే మీరు దెబ్బతింటారు ది ఫుల్ మీకు ఉద్యోగపరంగా మీకు ఎలా ఉండిపోతుంది ఉద్యోగపరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మీకు అలాగే మీరు దూర ప్రయాణం ఏదైనా అవకాశం ఉంది వేరే ఊరు వెళ్ళే అవకాశం కొన్నాడు కూడా ఉండడం కోసం దూర దేశాలకు కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది మీరు ఎదురు చూస్తున్న వార్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వస్తాయి మీకు ఇంచుమించు ఏడు ఎనిమిది తారీఖుల తర్వాత రెండో వారంలో అనుకోండి మీకు మంచి వార్తలు వస్తాయి మీకు బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు బాగానే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది కొత్త ఆలోచనలు వస్తాయి కొంత నష్టాలు తగ్గించుకుంటారు మీ రియల్ పొజిషన్ మీకు అర్థమవుతుంది మీరు వాస్తవంగా వచ్చి మీరు బయటపడతారు కొంత ఆర్థికమైన నష్టం తగిలిన తర్వాత మీరు బయటపడతారు ఇక్కడ మీకు ఈ జన్ ప్రజెంట్ కార్డులో ఆర్థిక ఆరోగ్య మానసిక శారీరక సమస్యలు ఏమైనా ఉంటాయనుకున్నాం ఈ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఇవి ఉద్యోగం వాళ్ళకి ఏమి ఉండవు వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం ఆర్థికమైన సమస్యలు ఉంటాయి కొంత ఇబ్బందులు పడతారు బట్ మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది ఆర్థికంగా మీకు ఎవరు సపోర్ట్ చేయరు సిక్స్ ఆఫ్ పెండింగ్స్ మీకు ఎవరు సపోర్ట్ చేయరు పెద్దగా మీకు అవసరమైనా కానీ మీకు ఎవరు మీకేంటండి అంటారు తప్ప మీకు ఎవరు సహాయం చేయరు చేసేలా కూడా మీరు ఉండరు మీరు కొంత దురుస్తంగా ప్రవర్తిస్తారు నాకు డబ్బు కావాలి అని అడిగితే ఒకలాగా ఉంటుంది నీకు వీలైతే ఇయ్యి నీకు ఇబ్బంది లేకపోతే ఇవి అంటే ఇంకొకలాగా ఉంటుంది అందువల్ల మీరు అడిగే విధానం కూడా సరిగ్గా ఉండదు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతోంది ఆరోగ్యపరంగా చిక్కులు ప్రత్యేకంగా ఏమీ లేవు టెన్ ఆఫ్ కప్స్ యాజ్ డీజ్గా ఉంటుంది హెల్త్ ఇష్యూస్ పెద్దగా మీకేమీ ఉండవు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ పెంటికిల్ మీ పిల్లలకి వృద్ధి కలుగుతుంది మీ సంతానం వృద్ధి కలుగుతుంది మగపిల్లకి వృద్ధి కలుగుతుంది ఆర్థికంగా మీకు చిన్నది ఏదో ఒకటి బెనిఫిట్ తగులుతుంది మీకు ఆ బెనిఫిట్ మీకు ఉపయోగపడుతుంది మీకు అది బాగానే ఉంటుంది ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏదైనా ఉందా ప్రత్యేక సూచన ఏది లేదు మీకు వచ్చే సహాయాన్ని మీరు నిర్లక్ష్యంగా వదులుకోవద్దు మీకు ఏదో ఒక మంచి అవకాశం సహాయం దొరుకుతుంది దాన్ని మీరు వదులుకోవద్దు ఫోర్ ఆఫ్ కప్స్ వదులుకుంటే మీరు దెబ్బతింటారు కొంత నిర్లక్ష్యం తగ్గించుకోండి మాయా మోసం భ్రాంతి నేను చాలా తెలివైన వాడిని అనేటువంటి ధోరణి మీరు పోవద్దు మీకైనా తెలివైన వాడి ప్రపంచంలో చాలామంది ఉంటారు సహాయం అవసరం అవుతుంది ఎవరికైనా సహాయం తీసుకోండి నక్షత్ర వారిగా చూసుకుంటే పునర్సు నక్షత్రం నాలుగో పాదం వాడికి ఎలాగుంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ నోడు దృదురుస్తానం ఎక్కువ ఉంటుంది అకస్మాత్ నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ఇబ్బందులు పడతారు ఇక్కడ దిఫూల్ కుటుంబంగా సామాజికంగా చెప్పాను కదా మీరు ఏదో నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో అందరూ దాన్ని తగినట్టుగా ఉండాలి అంటే అలా ఉండరు దానివల్ల గొడవలు వస్తాయి నోటు దురుస్తం తగ్గించుకుని లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు పుష్యం వాళ్ళకి ఉంటుంది పుష్యం వాళ్ళకి పర్వాలేదు సహాయం దొరుకుతుంది మీకు మీరు సహాయపడతారు కొంత ఒంటరితనం వేచిస్తూ ఉంటుంది మానసికమైన ధైర్యం కోల్పోతారు ఆర్థికపరమైన ఇబ్బందులు కొంతవరకు ఉంటాయి కానీ సపోర్ట్ దొరుకుతుంది కానీ మీకు భయం అయితే మాత్రం మీకు వెంటాడుతూ ఉంటుంది భయ మీరు సహాయం దొరుకుతుంది మీకు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆశ్లేష వాళ్ళకి ఎలాగుంది ఓవర్లోడ్ ఉంటుంది చాలా సమస్యలు ఉంటాయి ఇక్కడ మీకు ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలు ఉంటాయి అని చెప్పాను కదా లోడ్ ఎక్కువ ఉంటుందని చెప్పాను ఏదో ఒక ఇబ్బంది ఉండదని చెప్పాను కదా అది ఈ ఆశ్లేష వాళ్ళకి ఉంటుంది చాలా ఎక్కువ లోడ్ ఎక్కువైపోతుంది శ్రమ పడిపోతారు అన్ని రకాల బాధ్యతలు మీరే వహించాల్సి వస్తుంది ఇబ్బందులు పడతారు పరిహారాలే ఏం చేసుకోవాలి పునర్వసం వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్థిస్తాను ఎస్ఆఫ్ పెంటికల్ స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి స్వర్ణాకర్షణ భైరవుడు ఈయన ఆరాధన చేస్తే మీకు బాగుంటుంది పుష్యం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరేం చేయక్కర్లేదు మీరు ప్రత్యేక పరిహారాలు మీకు ఏమక్కర్లేదు ఆ శ్లేషవాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరు కూడా పరిహారం ఏమక్కర్లేదు మీరు మీ లిమిట్స్ మీరు తెలుసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారాలు ఏమక్కర్లేదు ఒక్క పొనవసు నక్షత్రం వాళ్ళు మాత్రం మీరు పూజ చేసుకోండి సరిపోతుంది స్వర్ణాకేష్ భైరవుని చేయండి వటుక ఆరాధన చేయండి ఓం హ్రీం బం వటుకాయన మహా అనే మంత్రం జపం చేసుకోండి సరిపోతుంది మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి అది గొప్పగా లేదు కొంత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు సానుకూలంగా ఉంటుంది శుభం